చేశారు అది టిఆర్ఎస్ గెలుచుకుంది ఇకిటి లింగోజిగూడలో కూడా ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది మొత్తానికి మరి కాసేపట్లో ఇంకా పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే జడ్చర్ల నకరేకల్ మున్సిపాలిటీలను టిఆర్ఎస్ కైవసం చేసుకుంది అజయ్ కుమార్ గారు సో ఏం చెప్తారు ఓవరాల్ రిజల్ట్స్ చూస్తుంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటంటే సమీక్ష చేసుకోవాల్సింది ఏంటంటే అధికార పక్షం కాదు ప్రతిపక్షాలు చేసుకోవాలి ఎస్ ఎందుకనంటే సరే ఇప్పుడు ఇంతకుముందు మన మేడం గారు చెప్పారు ఒక కాంగ్రెస్ విషయంలో ఇప్పుడు బీజేపీ విషయంలో మనం ఆలోచిస్తే ఏంటంటే ఎంతసేపు ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అంశాలు స్థానిక నాయకత్వాన్ని పటిష్టం చేసుకోవాలి స్థానిక నాయకత్వాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలి అన్నటువంటి ఆలోచన ఉండాలి తప్ప కేంద్రం నుంచే లేదో మాకు బ్రహ్మస్తరాలు ఉన్నాయి అన్నటువంటి ఒక భ్రమల్లో ఉంటే మాత్రం అదేదో చూడడానికి చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది ఇప్పుడు వరంగల్ ఇదేది మన ఇంతకుముందు మన నర్సయ్యగౌడ్ గారు చెప్పినట్టు ఏంటంటే ప్రతిపక్షం మేమే అంటారు కాంగ్రెస్ మేమే అంటారు సరే దాని క్రైటీరియా ఏది ఇప్పుడు క్రైటీరియా అంటే ప్రజలు ఈ స్థానాలలో మీకు విజయం అందిస్తే సరే మీ మిమ్మల్ని గుర్తిస్తారు కాంగ్రెస్ కంటే మెరుగైనటువంటి ఫలితాలు వచ్చినాయి కాబట్టి రేపు టీఆర్ఎస్కు అపోజిషన్ పార్టీ మీరే కాబోతురు అనేది చెప్పుకున్నాం ఏది జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇటు దుబాకలో ఓకే మరి దాని తర్వాత వచ్చినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఏమైనా కాబట్టి క్రైటీరియా అనేటువంటి ప్రజలు ఇచ్చేటువంటి మ్యాండేట్ ప్రజలు ఇచ్చేటువంటి తీర్పు మీద ఆధారపడుతుంది కాకపోతే అప్పుడు చూపించినటువంటి ఒక అదేది ఒక మెరుగైనటువంటి ఒక క్రియాశీలకమైనటువంటి పాత్ర ఏవైతున్నాయో పొద్దున్న లేస్తే ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఎస్ ఇస్తుండొచ్చు వాస్తవం కాదంటలేదు దాన్ని వాస్తవంగా జనానికి తీసుకుపోయగలిగినటువంటి యంత్రాంగాన్ని మీరు ఎందుకు క్రియేట్ చేసుకోలేకపోతుర్రు ఇది పాయింట్ కేంద్రం ఏంటంటే ఇంత శాతం నిధులు ఇస్తుంది కేంద్రం ఇంత ఇస్తుంది ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏంటంటే తమ బొమ్మలు వేసుకొని అదే ప్రచారం చేసుకొని లబ్ధి పొందుతుంది అని అంటారు కదా దాన్ని కారాకండి ఏంటంటే అసలు దాని మొత్తం స్వరూపం ఏంటంటే ప్రజల ముందు పెట్టి దాన్ని క్లారిటీ తీసుకోవాల్సినటువంటి అవసరము లేకుండా కేవలము ఎలక్షన్స్ మేరకే పరిమితం అయితే మాత్రం గిదే కథ ఉంటుంది టీఆర్ఎస్ ఏదో గెలుస్తుందంటే గెలుస్తుంది రేపు పొద్దుగాల అధికార పక్షంలో కాంగ్రెస్ ఉన్నా బీజేపీ ఉన్నా చేయలేని పని చేస్తుందా ఏం ప్రజా అన్ని పార్టీలు ఇంతకుముందు మేడం గారు అన్నట్టు అంతర్గత కలహాలు ఉంటాయి ఉండేయని కాదు రాజకీయ పార్టీ అన్నప్పుడు దాన్ని విమర్శించేది దాన్ని సమర్థించేది దాన్ని సూచించేటువంటిది అవకాశం హక్కు కూడా ప్రజలకు ఉంటుంది మీరు మా పార్టీలో విమర్శించొద్దు మా పార్టీ జోలికి రావద్దు మా అంతర్గత విషయాలు మేము చూసుకుంటాము మేము మాట్లాడుకుంటాం అంటే మీ వ్యక్తిగత ఇదే ఆర్థిక లావాదేవీలు ఉండాలి కాబట్టి ప్రతిపక్షాలు అన్నప్పుడు ఏంటంటే ఆ రకమైనటువంటి ఓపెన్ హార్ట్గా ఉన్న దశలోనే డెఫినెట్గా కోరుతురు కదా ప్రజలు ఏమంటారు ప్రజలు అంటారు అయ్యా టీఆర్ఎస్ అరాచకాలు చేస్తుంది అంటున్నారు కదా మీరు అంటారు కదా సరే ఉన్నప్పుడు ఏంటంటే దానికి బలమైనటువంటి ఒక స్థానాన్ని మీరు ఎందుకు క్రియేట్ చేయలేకపోతారు అంతర్గత కలహాలతో దాంట్లోనే చుట్టుముట్టుకో ఇదవుతారు మీరు ఏంటంటే ఒక సమర్థవంతమైనటువంటి ప్రతిపక్షం ఇస్తే డెఫినెట్గా అంటే అధికార పక్షం కొద్దిగా ఏంటంటే బ్యాలెన్సింగ్ ఉండే అవకాశం ఉంటాయి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసే పరిస్థితి లేకపోతే ఏంటంటే ఎవరికి వాళ్ళు ఏమైనా తీరేలాగా ఉంటే పరిస్థితి ఇక ఇట్లనే ఏంటంటే వన్ వేగా ఏంటంటే ప్రజా అన్నట్టు ఉండే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి దీన్ని ఏంటంటే మనము నేను ఒకటి చెప్తున్నంటే ఇప్పుడు ప్రతిపక్షాలు నిరంతరం నేను గమనిస్తుంటా అధికార పక్షం అది చేసింది అధికార పక్షం ఇది చేస్తుంది అది ఇప్పుడు ఆ స్థానంలో మీరు రేపు పొద్దుగాల ఉన్నా కూడా అధికారం రాజ్యాన్ని నిలుపుకోవడానికి చేసే ప్రయత్నం మీరు కూడా చేస్తారు అది ఎందుకంటే రాజ్యం ఉసిగల్పేటువంటిది పరిస్థితి అదే మీ రాజ్యాన్ని రావడం అధికారం రావడం ఒకటైతే అధికారం నిలుపుకోవడం ఒక భాగం రైట్ కాబట్టి ఈ పరిస్థితులు ఏంటంటే మనం అదేది పాలక పక్షం మీద వేసేటువంటి ఏదైతే ఆరోపణలు ఉన్నాయి వాస్తవం చెప్పాలి జనానికి కాదంటలేదు కానీ దానికి అనుగుణంగా మన లోపల ఉన్నటువంటి లోపాలు అది బీజేపీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు ప్రజలు కోరుకుంటున్నది మీరు పార్టీగా ఉండాలంటారు మీరు వ్యక్తిగతంగా దుకాణాలు కాదు మీవి కాబట్టి ఒక పార్టీగా అన్నప్పుడు ప్రజల ఆకాంక్ష ఏంటంటే ఒక బలమైనటువంటి ప్రతిపక్షం ఉండాలి ఇట్లాంటి ఒకవేళ తప్పులు చేసేటువంటి ప్రభుత్వం ఉంటే దాన్ని నిలదీసేటువంటి పరిస్థితి రావాలనేది జనం కోరుకుంటుంది రైట్ సంజయ్ రెడ్డి గారు ఫైనల్గా ఏం చెప్తారు సో అచ్చంపేటలో మంచి కాంపిటీషన్ ఇస్తున్నారు సో మళ్ళీ పార్టీ ప్రాబల్యం చాటుకోవడానికి ఒక అవకాశం అనుకుంటున్నారా టీఆర్ఎస్ వాళ్ళు ఇక్కడ బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ మీద చెప్పిండ్రు అన్న వాళ్ళు చెప్పింది మేము విన్నాము మరి వాళ్ళకు కూడా మనం చెప్పాలి వాళ్ళు వేసిన క్వశ్చన్లు కూడా మనం ఆన్సర్ చెప్పాలి ఏది ఎనిబడి చేసినా ఏం చేసినా 100% ఈ రోజు కొంచెం సమయం తక్కువ ఉంది కొంచెం ఏం చెప్పినా కొంచెం క్లారిటీగా క్లుప్తంగా చెప్పండి సింపుల్ గా చెప్పండి
100% ఈ రోజు ప్రజల తీర్పుని నేను 100% కాంగ్రెస్ పార్టీ కాదండి, ఎవరైనా కూడా ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించాలి, నేను కాదనట్లేదు. అంత మాత్రాన ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ చూసే ఓటు వేసింది అనేది ఒక ఎత్తు అయితే, ఇది స్థానికంగా అక్కడ ఉన్న వార్డు మెంబర్లు వార్డుకు ఒక వ్యక్తిగత అక్కడ ఉన్న వ్యక్తి ఇది కూడా కొంచెం ఉంటది. కాబట్టి ఈ రోజు మొత్తం టిఆర్ఎస్ పార్టీని చూసినాను కాదు, ఇప్పుడు నేను మొన్న చూసినామండి, ఒక 1 మంత్ నుంచి మనం చూస్తున్నాము. వ్యాక్సిన్ విషయంలో వస్తే ఇప్పుడు ప్రతిపక్షం పార్టీల వార్డులో అక్కడ వ్యాక్సిన్ వేయించడానికి అక్కడ ఎవరు కూడా ముందుకు రాలేదు. అక్కడ ఉన్న కార్పొరేటర్కి అసలు కార్పొరేటర్ కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా, లేకపోతే ఇంకా బీజేపీ వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకి ఇవ్వకుండా అవకాశము టిఆర్ఎస్ వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు చేస్తున్నారని అంటే కొన్ని ప్రభావం చూపొచ్చు కొన్ని వార్డులలో. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి, ప్రజలు వాళ్ళ కోసం పనిచేసిండ్రు కాబట్టి, కానీ వాళ్ళకు ప్రజలు ఓటు వేయనోళ్ళకి మాత్రం వాళ్ళ సైడ్ చూపించలేదు. కాబట్టి ప్రజలు ఒకటి ఇప్పుడు అన్నమో రామచంద్ర ప్రభు అన్నట్టు కరోనా కాలంలో కరువులో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏ అస్తం దొరుకుతుంది అని చెప్పేసి వాళ్ళు ఒక అపన్న అస్తం చూస్తున్నారు. కాబట్టి అది కూడా ఒక ప్లస్ కావచ్చు, నేను కాదంటలేను. ఈ రోజు కేసీఆర్ ఫలితాలు అంటే కేసీఆర్ అందించిన ఫలితాలు ఏమి లేవాడా, ఆడ పెద్దగా ఏమో ఉండే చెప్పుకోవడానికి కూడా ఏం లేవు అక్కడ. ఏం పాలన అనేది కూడా జిహెచ్ఎం సెలక్షన్ లైనకి ఇప్పటివరకు ప్రజలకు ఏం చేయలేదు. తెల్ల రేషన్ కార్డు అని ఇప్పటికి 6 నెలలు అన్నాడు, అది కూడా లేదు. ఇది లేదు, ఏదో ఒకటి వస్తూనే ఉంటది. కాబట్టి ఈ రోజు ఇతరులు కూడా ముగ్గురు గెలిచిండ్రు, ఒక్కొక్క దగ్గర కాంగ్రెస్ గెలిచింది, ఒక దగ్గర బీజేపీ గెలిచింది కొన్ని టైంలో. సో బట్ ఇవన్నీ ఓవరాల్ గా చూసుకుంటే పర్సంటేజ్ ఎంత అనేది మీరు చూసుకోవాలి. 100% లో 50% ఉన్న మిగతా 50% అన్ని పార్టీలన్నా మీరు నైతికంగా ఓడిపోయినట్టే. భౌగోళికంగా ఇప్పుడు మీరు గెలిచింది ఏమో కానీ మీరు ఒప్పుకోవాలి అంతేగాని, మీకు మీ రోజు ప్రజలు మీ మీద ఒక బాధ్యత పెట్టిండ్రంటే 100% అది మేము కాదు, అందరం గౌరవిస్తాం. రాజ్యాంగ పరంగా అందరం కూడా గౌరవించాలి. నేను ఒప్పుకుంటున్నాను కాదనట్లే. బట్ ఇంకో ఒకటి అండి, ఒకటి ఒక విషయం మీరు ఇందాక ఒక అన్న టిఆర్ఎస్ నాయకుడు ఒకటి చెప్పారు, ఈ రోజు మీ దగ్గర ఓడిపోయిండ్రు, మీ దగ్గర ఇట్లా చేసిండ్రు, ఈ రకంగా చేసిండ్రు అని అంటే ఒక్క మాట అండి, ఈ రోజు కవిత గారు కూడా నిజామాబాద్ ప్రజలు ఓడించినప్పుడు ఈ రోజు మా దగ్గర ఓడిపోయిన చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళకి పదవులు రాలేదే. ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ అట్ ద సేమ్ టైం ఒక ఫాదర్ సీఎం కాబట్టి ఆమెకి ఒక దారిలో చాలా మంది తెలంగాణ ఉద్యమకారులలో 100% టిఆర్ఎస్ అన్నట్టు నేను తెలిసిందొచ్చు. నేను తెలంగాణ ఉద్యమంలో కవిత గారు ఏమన్నైతే నేను ఏటూని, నేను తెలంగాణ ఉద్యమం చేశాను. నా మీద కూడా చాలా కేసులు ఉన్నాయి, ఇప్పటి వరకు కూడా మొన్న కేసులు మేము కొట్టేసిండ్రు, మేము కూడా చేసినాం. అలాంటి నాలాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి పదవులు ఇవ్వకుండా టిఆర్ఎస్ పార్టీ దొడ్డిదారిలో ఇచ్చింది, అది పెద్ద గొప్పతనం కాదన్నా. రెండుంటాయి, ఒకటి ఇంకొకటి, ఒక్కటి నేను చెప్పాలండి ప్లీజ్. టైం చాలా తక్కువ, తీసుకోవాలి కదా మనం. ఆమెకి ఆమె ఎలక్షన్ లకు రాకముందు తెల్ల రేషన్ కార్డు ఉంది, ఈ రోజు అన్ని కోట్లకు అధిపతి అయింది. ఎలా అయింది అది కూడా ప్రజలు, టిఆర్ఎస్ పార్టీ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇలాంటి అవినీతి భాగవర్గాలు పెట్టుకొని కబ్జాలు చేసి నరసయ్య గౌడ్ గారు ఏం చెప్తారు, కమ్మల్ని ఎలాగన్నా బాగా వేయాలనుకున్నారు ఒక స్థానంతో మొత్తానికి. రైట్ అండి, నరసయ్య గౌడ్ గారు ఫైనల్ గా ఏం చెప్తారు? నర్సయ్య గౌడ్ గారు, రైట్, అరవింద్ గారు, ఈ రెండు కార్పొరేషన్లలో కానీ మిగతా, ఎస్ చెప్పండి నర్సయ్య గౌడ్ గారు. రైట్ రైట్, అరవింద్ గారు ఫైనల్ గా ఏం చెప్తారు సార్? అక్కడ హలో చెప్పండి, చెప్పండి మీరు చెప్పండి సార్. నేను ఇప్పుడు ఈ ఓవరాల్ గా ఎక్కడ ఏమి ఏ ఎన్నిక జరిగినా కూడా ఎక్కడ ఎవరు అంటే అంతిమంగా న్యాయ నిర్ణేతలు జనమే కాబట్టి జనం ఏం తీర్పిచ్చిర్రో మీరు చూస్తా ఉన్నారు సార్. నిన్న చూసిండ్రు, ఇవాళ చూసిండ్రు, గతంలో 2 MLC స్థానాల విషయంలో చూసిండ్రు. బీజేపీకి సంబంధించినటువంటి నర్సయ్య గౌడ్ గారు ఒక చిన్న అంటే ఒక మాట మాట్లాడినటువంటి క్రమంలో పెన్షన్లు కట్ చేస్తాము అని బెదిరించి ఓట్లు వేసుకున్నాము అని మాట్లాడే తున్నటువంటి నర్సయ్య గౌడ్ గారు విజ్ఞతతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అక్కడ దుబ్బాకలో రఘునందన్ రావు తండ్రికి